లార్డ్ యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈరోజు చాలా చాలా స్పెషల్ డే కదా, ఎందుకంటే ప్రతి ఒక్కరూ జీవితంలో వారు దీవించబడ్డారు, ఒక ఉన్నతమైన స్థాయికి వారు ఎదిగారు, మంచి ప్రతిభావంతులుగా ఉన్నారు. అంటే దానికి కారణం టీచర్స్ కదా. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా నేను టీచర్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. మీ చేతిలోకి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా ఒక ఉన్నతంగా తయారు చేయడానికి, వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. ఈ రోజున మరి జీవితంలో మనం ఒక్కొక్కరి జీవితాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, వారు ఒక ప్రతిభావంతులుగా వారు ఉండడానికి అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని రంగాలలో వారు కుటుంబంలో ఆస్వాదించబడిన వారిగా ఉంటూ ఉన్నారు. వారి యొక్క స్కూల్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, యూనివర్సిటీస్లో కానివ్వండి, ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక మంచి మరి వ్యక్తిత్వంతో మరి మంచి జ్ఞానంతో వారు ప్రతిభావంతులుగా వారు స్కిల్ఫుల్గా ఉంటూ ఉన్నారు. అంటే అది కారణం మీరే టీచర్స్. వారు ఎక్కడ మట్టుకు మాత్రమే కాదు, కానీ దేశానికి అన్ని మంచి పేర్లు వారు తెస్తూ ఉన్నారు. అంతగా ప్రతిభావంతులుగా వారు ఉండడానికి కారణం టీచరే. ఈరోజు టీచర్స్ డేని ఎందుకెలా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక మంచి గ్రేట్ ఆయన స్కాలర్ అండ్ ఫిలాసఫర్, ఒక మంచి టీచర్ ఆయన. ఆయన బట్టి ఆయన యొక్క ప్రోత్సాహాన్ని బట్టి వారిని మరియు వారిని ఒక మాదిరిగా తీసుకుని అనేక మంది టీచర్స్ వారి జీవితాలను మరియు అంకితం చేసుకున్నారని చెప్పాలి. మంచి డెడికేషన్తో మరి స్టూడెంట్స్ని మంచిగా గైడెన్స్ ఇస్తూ వారిని వారికి సపోర్ట్ చేస్తూ ఒక్కొక్కసారి వారికి స్టూడెంట్స్కి ఎన్నో ఛాలెంజెస్ వారికి ఎదురవుతూ ఉన్నప్పుడు వాటిలో సైతము టీచర్స్ వారిని బలంగా ప్రోత్సహించి మట్టిని కూడా మాణిక్యంగా చేయగలిగిన ఆ టీచర్స్ని బట్టి మరి ఎంతగానో మనము వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. వారిని మనము అభినందించాలి, వారిని ఘనపరచాలి, వారిని మనము సన్మానించాలి. సో టీచర్స్ అందరికీ కూడా నేను ఎంతగానో మరి అందరి తరపున కూడా నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. టీచర్స్ మీరు దీవింపబడిన వారు. ఓకే, మరి టీచర్స్ ఈ లోకంలో ప్రతి వ్యక్తిని కూడా ఒక మంచి విధానంలో ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వారు ఎదుగునట్లుగా వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అది ఇక్కడికి మట్టి మాత్రమే. అయితే యేసయ్యను గురించి ఒక మాట చెప్పాలి అంటే ఆయన మంచి సద్బోధకుడు, మంచి సద్బోధకుడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆ దారిని వెళుతూ ఉంటే ఒక ఆయన పరిగెత్తుకుని వచ్చి ఆయన మోకాళ్ళ మీద పడి ఆయన అంటూ ఉన్నారు, సద్బోధకుడా, నిత్య జీవము నాకు వారసును అవ్వాలంటే నేనేం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తను ఆయన జీవించిన విధానం, ఆయన జీవితాన్ని ప్రజలకు చూపించి ఉన్నారు, మాదిరిగా చూపించి ఉన్నారు. ఆయన నిత్య జీవమునకు మార్గమును తెలియజేసి ఉన్నారు. ఆయన నిత్య జీవంలోనికి ఎలా ప్రవేశిస్తారో, అంటే నిత్య జీవము అంటే ఒకవేళ మనిషి జీవితం ఒక 100 సంవత్సరాలు అనుకోండి, ఆ 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదో ఒక రోజు చనిపోతూ ఉంటాడు. శరీరం అయితే ఈ భూమి మీద పాత పెట్టబడుతుంది, కానీ ఆత్మ నిత్యము జీవిస్తూ ఉంటుంది. ఆ ఆత్మ జీవించేదానికి 2 స్థలాలు ఉంటాయి, నరకము, నిత్య జీవము, లేకపోతే మోక్షము. అయితే మోక్షములో నేను ప్రవేశించి నివసించాలంటే నేనేం చెయ్యాలి సద్బోధకుడా అని ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నారు. యేసయ్య ఎలాంటి మాదిరి అంటే ఆయన ఆయన బోధకుడు, ఆయన ప్రభువు, ప్రభువు ఆయన. అయితే ఆయన చేసిన పని ఏంటంటే శిష్యుల యొక్క పాదాలు కడిగి నేను ఎలా చేస్తున్నానో మీరు అలా చేయండి అని చెప్పారు. అంటే ఆయన జీవితాన్ని ఇతరులకు ప్రజలందరికీ సర్వలోకానికి ఒక మాదిరికరంగా ఉంచి సద్బోధకుడిగా అని ఉండి ఉన్నాడు. మరి ఈ రోజున మన జీవితాల్లో కూడా ఆయన బోధను విని ఆయన మాటలు మనం అంగీకరించి నిత్య జీవానికి వారసులుగా ఉండేటట్టుగా దేవుని కృప మీకు తోడయ్యుండును గాక. అలాగే మంచి టీచర్స్గా ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి టీచర్కి
టీచర్ అంటే విద్యను అభ్యసింపచేసిన వారు మాత్రమే కాదు, విద్యను బోధించిన వారు మాత్రమే కాదు, అది స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, లేకపోతే డిగ్రీ కాలేజ్ కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ యూనివర్సిటీ కావచ్చు, మెడికల్ సంబంధించింది కావచ్చు, ఏ స్థానంలో ఎవరు బోధిస్తూ ఉన్నా మంచి టీచర్స్గా మీరుండి అనేకులను మీ చేతిలోనికి వచ్చిన ప్రతి స్టూడెంట్ని కూడా ఒక మంచిగా తీర్చిదిద్దుతూ ఉన్నందుకు దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. విద్య మాత్రమే కాదండి, పని నేర్పించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, తాపి పని ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటారు, టైలరింగ్ ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటారు, ప్రతి పని నేర్పించే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను టీచింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బహుగా ఆశీర్వదించి ఇంకా మీ చేతిలోనికి వచ్చిన వారిని ఆయన కొరకు మిమ్మల్ని మీరు ఒక ప్రత్యేకమైన విధానంలో వారిని నడిపించేవారిగా, నేర్పించేవారిగా, వారిని ఒక మంచి ఉన్నతమైన స్థాయిలోనికి వారు ఉండునట్లుగా, వారి యొక్క వారి జీవితాలు అనేక మందికి ప్రభావితం అయ్యేటట్టుగా దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. God bless you. Happy Teachers Day.